జనసమూహాన్ని ఉద్దేశించి స్వామి వివేకానంద ప్రసంగిస్తున్నారు. వారంతా శ్రద్ధాశక్తులతో వింటూ ఉన్నారు. ఇంతలో వారిలో ఒకరు లేచి, స్వామి, మీరు ప్రసంగాలతో మమ్మల్ని హిప్నటైజ్ చేస్తున్నారు, ఏదో అవస్థపు ప్రపంచంలోకి తీసుకెళ్తున్నారనిపిస్తోంది అన్నారు. అప్పుడు వివేకానంద వెంటనే, కాదు మిత్రమా, మిమ్మల్ని డీహిప్నటైజ్ చేస్తున్నాను. ఈ పరిమితమైన సుఖాలే శాశ్వతమనే భ్రమలో మీరున్నారు. ఆ స్థితి నుంచి మిమ్మల్ని బయటపడేసేందుకు సుఖదుఖాలకు అతీతమైన ఓ శాశ్వత సత్యాన్ని ఆవిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నాను అన్నారు. నిజం, వివేకానంద భారతీయ సనాతన ధర్మాన్ని ప్రపంచవ్యాప్తం చేయడమే కాదు, గొప్ప ఆధ్యాత్మిక ఆచార్యునిగా మనిషిని తీర్చిదిద్దేందుకు ప్రయత్నించారు. శ్రీకృష్ణుడు బోధించిన యోగాలను తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. ప్రతి మనిషిలో దివ్యత్వం ఉంది, దాన్ని అనుభూతి చెంది అనుసరించడమే జీవిత పరమావధి. ఈ లక్ష్య సాధనకు భక్తి, కర్మ, జ్ఞాన, రాజయోగ మార్గాల్లో కనీసం ఒక్కదాన్నైనా అనుసరించాలని అంటారు స్వామి వివేకానంద. భక్తి యోగం, భగవంతుడి కోసం నిష్కల్మషమైన హృదయంతో చేసే అన్వేషణే భక్తి. ఒకసారి ఆ దివ్యశక్తిని ప్రేమించండి, ఆ శక్తికి శరణాగతులుకండి. ఇలాంటి భక్తి ఉన్నవారి హృదయం ప్రేమమయమవుతుంది, వారి మనసు ఎవరినీ ద్వేషించదు. నిత్యానందం, సంతృప్తి వారి సొంతం. ఇలాంటి భక్తిలో నిరంతరం ఉన్నవారిలో పరిపక్వత వస్తుంది, అహంకారం అడుగంటిపోతుంది. అప్పుడది పరమోన్నతమైన పరాభక్తిగా మారుతుంది. ఆ స్థితిలో ఉన్న భక్తుడు భగవంతుడికి అతి సన్నిహితుడు. కర్మయోగం, మనం చేయాల్సిన పనులను 100% నిమగ్నతతో చేయడమే కర్మయోగం. చేసిన పనిని బట్టి కాకుండా పనిని చేసే తీరును బట్టి దానికి, దాన్ని చేసిన వాళ్లకు ప్రాధాన్యం పెరుగుతుంది. కర్మను నిర్వర్తించి దాని ఫలితాన్ని పట్టించుకోకపోవడం ధీరుల లక్షణం. గుర్తిస్తేనో గౌరవిస్తేనో సక్రమంగా పనిచేయడం బలహీనుల లక్షణం. యోగులు అనంతమైన కర్మను నిర్వర్తిస్తూ కూడా హృదయాంతరాలంలో అఖండ మౌనాన్ని అనుభూతి చెందుతారు. జ్ఞానయోగం, జ్ఞానం కోసం మనిషి స్తబ్దత నుంచి చైతన్య స్థితికి రావాలి. ఆ తరువాత నిశ్చలత్వాన్ని సాధించాలి. అలాంటి నిశ్చల స్థితిలో బుద్ధి ఇంద్రియాలను నియంత్రిస్తుంది. మనిషిలోని మానసిక శక్తులన్నీ ఏకాగ్రమవుతాయి. తద్వారా ప్రపంచంలోని విజ్ఞానమంతా ఆర్జించగలుగుతాడు. ఇలాంటి జ్ఞానం మనిషిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది, భయాన్ని పోగొడుతుంది. అలాంటి ఆత్మవిశ్వాసం ఉన్న కొద్దిమంది చరిత్రే ప్రపంచ చరిత్ర. ఇదే జ్ఞానయోగం. వివేకానంద వద్దకు ఓసారి ఓ యువకుడు వచ్చాడు. చాలా బలహీనంగా ఉన్నాడు. స్వామి ఎదురుగా నుంచుని, నేను అన్నీ వదిలేసి సన్యాసం తీసుకుందామనుకుంటున్నాను, మీ సంఘంలో చేర్చుకోండి అన్నాడు. అప్పుడు వివేకానంద, నాయనా, అసలు నీ దగ్గర ఏముంది వదిలేయడానికి? ముందు వాటిని ఆర్జించు, బలంగా తయారై ఏదైనా సాధించి చూపించు అన్నారు. జీవితాన్ని సార్థకం చేసుకునే క్రమంలో దేహాన్ని, మనసును ఉపకరణాలుగా వినియోగించుకోవాలి. సక్రమమైన నియమాలతో వాటిని పటుత్వంగా ఉంచుకోవాలి. ఎప్పుడూ మనసును ఉల్లాసంగా ఉంచుకోవాలి. దిగులు కలిగించే ఆలోచనలకు తావివ్వకూడదు. ఆహారం విషయంలో అతివృష్టి, అనావృష్టి పనికిరావు. మితిమీరి తినొద్దు, కఠిన ఉపవాసాలు వద్దు. ఆహారం, నిద్ర, విహారాదుల్లో మధ్యే మార్గాన్ని అనుసరించాలి. మిత్రమా, తరచూ వచ్చే ఆలోచనలను నిరోధించడం ద్వారా మనసు బలోపేతమవుతుంది. దీనివల్ల నిద్రాణమై ఉన్న కుండలినీ శక్తి జాగృతమవుతుంది. ఇదే రాజయోగం. ఇది రాసిపెట్టుకో.